Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఈ రోజున మన ముందున రెండు సవాళ్లు. ఒకటి ఏంటంటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలా అందకూడదా అని చెప్పాలి. రెండోది రైతుల సమస్య. ఫస్ట్ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలా అందకూడదా అనేది మనం నిర్ణయం చేసుకుంటే రైతులకి న్యాయం చేసే వంశం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రైతులకు అన్యాయం చేసే వాళ్ళు కాదు. పాపం అనవసరంగా చూస్తాను, నేను మన కూడా చూశాను సెక్రటరీకి వెళ్ళినప్పుడు. పాపం ఆడపిల్లలని చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి వాటి రోడ్డు మీద కూర్చోబెట్టి చేస్తున్నాం. ఎవరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా బాబు మంత్రి గారు చెప్పినా కానీ ఆవిడ ఆగట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత వైఎస్ జగన్మోహన్ గారు తీసుకుంటారు. ఎవరు కూడా అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని నొప్పించకుండా ఒక మంచి బాధ్యతతో నిర్ణయం తీసుకున్న తప్పనించి ఆషామాషిగా ఆయన ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోరు. మనం చూస్తున్నాం యారణ నుంచి మీరు మేధావులు కూడా చాలామంది అనుకున్నారు అవినీతి రహితమైన పరిపాలన అందజేస్తారని చెప్తే ఆయన చాలామంది వచ్చి ముఖ్యమంత్రి రావని చెప్పారు ఎక్కడ అవుతుందనుకున్నారు. కానీ ఆరు నెలలు చూసారు కదా మీరు, గతంలో ఇసుక దోపిడీ ఇరక్షణ జరిగి చూశారు మీరు. అలాంటిది వాళ్ళు ఇసుకనే రెగ్యులరైజ్ చేశారు. ఆ రెగ్యులరైజ్ చేసే క్రమంలో కొంత ఇబ్బంది వచ్చింది, దాన్ని హైలైట్ చేద్దామని చూశారు కానీ కాలేదు. వాళ్ళు ఇంగ్లీష్ అంటే మతం అన్నారు. ఇవాళ ఇంగ్లీష్ లేకపోతే అది బిఏ చదివినా ఎంటెక్ చదివినా ఉద్యోగానికి వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో పక్కన లక్షల లక్షల ఫీజులు. ఇలా ఏ చెప్పినా ప్రతిదానికి రాజకీయం. మరి పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద ఆడపిల్ల మీద అగాయిచ జరిగితే ఒక మంచి చట్టం తీసుకొద్దాం అని చట్టం తీసుకొచ్చారు. దాని సాక్షాత్తు చంద్రబాబు గారు ఏం చెప్తారు అసెంబ్లీలో, మీరేమైనా మంచి చేస్తే చప్పట కొట్టాలా మించి కొట్టం, మేము ఎప్పుడు మా పందాలు మేము పోతానంటాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన లేచిన దగ్గర నుంచి రాజకీయం మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా ఇంకోటి చేస్తున్నా కూడా అనవసరమని ఆయన ఎంతసేపు రాజకీయం రాజకీయం రాజకీయం. కాబట్టి ఇవాళ ఈ ఎజెండా ఎత్తుకున్నాడు అమరావతి ఎజెండా. ఆనాడు చర్చలో అసెంబ్లీలో ఏం జరిగింది చర్చ, అమరావతిలో రాజధాని నిర్మాణంలో అవతకం జరిగినాయా లేదా, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా, మీరు ఉంటే దమ్ముని నిరూపించడం ఛాలెంజ్ చేశారు. మరి ఆధార సహాయం ఉన్నాయని మా ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు పేరులతో సహా ఎవరెవరు ఏం చేశారో చెప్పారు. దానికి కమిటీ సబ్ కమిటీ చేశారు, ఆ సబ్ కమిటీ కూడా ఆధారంతో సహా ఇచ్చింది. రేపు మాపు దాని మీద సంబంధిత దర్యాప్తు సంస్థ ఏది ఉంటే దాని మీద సిబిఐ అయితే సిబిఐ లోకాయుక్త లోకాయుక్త లేకపోతే సిబిసిడి వేస్తారు, బాధ్యత ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అది ఎక్కడ బయటకు వస్తుందని అది బయటికి రాకుండా చేయడానికి ఈ రైతులకి ఏదో అన్యాయం జరిగిపోతుందో రైతులకు అన్యాయం జరిగిపోతుందో, ఒక కులం మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ప్రాంతం మీద కక్ష కట్టాడు అని ఇలా విద్వేషం రెచ్చగొట్టడం అన్నమాట. ఆయన చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో కొంతమంది కొన్ని పేపర్లో చూశాను నేను. నిజంగా తప్పు చేస్తుంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా ఆరు నెలల నుంచి. తప్పు చేస్తుంటే నన్ను అదైపోయింది. తప్పు చేస్తుంటే ప్రొసీజర్ ఏంటండి, మీరు మటర్ చేస్తారు ఏం చేస్తారు వెంటనే మిమ్మల్ని కాల్ చేస్తారా ఉరేసేస్తారన్నమాట. దానికి ఎఫ్ఐఆర్ ఉంటుంది, దానికి ప్రాసిక్యూషన్ ఉంటుంది, దానికి హీరింగ్ ఉంటుంది, లాస్ట్లో జడ్జిమెంట్ ఉంటుంది. అంతేనా కాదు, అలాగే ప్రభుత్వం ఎవరి మీద సరే చర్య తీసుకొని ప్రొసీజర్ ఉంటుంది. ఒక రాజ్యాంగం ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అడ్డగోలుగా మన ఇష్టం వచ్చినట్టు మనకు ఎవరి ఇష్టం లేదు దాని మీద యాక్షన్ తీసుకుంటారంటే ఇది ప్రభుత్వాలు అదే కూడా. అంటే ఇవాళ సరే మా దగ్గర ఏంటంటే కొంతమంది చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే మేము మాట్లాడినంత మాత్రాన కానీ వాళ్ళు కొంచెం ముదురులు తెలుగుదేశంలో, వాళ్ళు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు. ఏదో విశాఖలో రీసెట్ ట్రేడింగ్ జరిగిందని ఒకడో, విజయసాయి గారు ఇక్కడ చేస్తున్నాం ఒకడో, రమ్మనండి దమ్ముంటే నిరూపించమనండి నా భీముల నియోజకవర్గం ఉంది ఇనవై అని చెప్పేది ఇనవై ఫస్ట్ ఇరవై భీముల నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్నారు కదా అమరావతిలో వాళ్ళ సామాజిక వర్గం భూములు ఉన్నాయని
విశాఖపట్నంలో ఎవడో ఎక్కువ భూములని చెప్పండి. నా భీముల నిజవర్గం తీసుకుంటే 70% వాళ్ళ సామాజిక భూములే ఉన్నాయి. బయటపెట్టదు, మీరు కనుక్కోండి. ఆర్టీఓలు వస్తే నా ఉద్యోగం కాదు కదా, నా ఉద్యోగం కాదు కదా, ఆరోపణలు కాదు. అదే వాళ్ళు ఉంటే చూపించమనండి. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళకి ఏంటంటే పొద్దున్న లేవటం, మీడియాలో పిలుచుకుంటాం, నాలుగు అబద్ధాలు భోజనం చేసుకుంటాం, అదే నాలుగుసార్లు చెప్పటం. అంటే అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతుంది అనుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అసలు ఈ రాష్ట్రం మొత్తం నిజం చెప్పండి. అమరావతి కాదు, విశాఖపట్నం కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో 2 లక్షల భూమి ఉంది. ఆ 2 లక్షల భూమి ఎవరి ఆధారణ ఉంది చెప్పండి. నాకు అంటే అడిగోడు లేడు, మాడేడు లేడు అని మీ చేతిలో మీడియా ఉంది, మీ జనాలు ముదురు నాయకులు ఉన్నారు మీ దగ్గర, ఇష్టం మాడుతుంది. ఈ రాష్ట్రంలో 2 లక్షల భూమి ఉంది, 13 జిల్లాల్లో 2 లక్షల భూమి ఎంతమంది ఆధారణ ఉంది చెప్పండి. అంటే అరాచకాన్ని అద్దు పొద్దు లేదు ఇంకా. అంటే మిమ్మల్ని ఇంత ఏమనుకున్నారంటే ఇంకా ఈ రాష్ట్రంలో మీరు ఏం చేస్తే నడుస్తుంది, మీ దోపిడికి అంతు లేదు, మిమ్మల్ని అడిగాడు ఎవడు లేడు ఇంకా అనుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి మీరు చేసే అరాచకాలు అడ్డుకట్టేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మీరే బతకాలా, ఇంకెవడు బతకూడదా, మీరే పరిపాలిస్తారా, ఇది రాచరికమా? డెమోక్రసీలో ఎవడైనా ఎమ్మెల్యే వచ్చి, ఎవడైనా మినిస్టర్ వచ్చి, ఎవరైనా సీఎం అవచ్చు. డెమోక్రసీలో అందరూ ఇది అవ్వాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అంటే మీ దగ్గర డబ్బులు ఉంది, మీ దగ్గర మీడియా ఉంది, కాబట్టి మీరు ఏం చెప్తే అది ఇంకా మేము అందరూ వినాలి. చెవులు పెట్టు, పూలు పెట్టుకుంటే మీరు చాలా పొరుగుబడి ఉంది తెలుసు మాకు. ఢిల్లీ స్థాయిలో పొరుగుబడి ఉంది, అంతర్జాతీయ స్థాయిలో పొరుగుబడి ఉంది, డబ్బులు ఉన్నాయి, మీడియా ఉంది. కానీ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ప్రజలకు అన్నీ తెలుసు, ప్రతిదానికి రోడ్డు మీద రాకపోవచ్చు. వాళ్ళకి విద్యత్ ఉంది, ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, ఎవరో వాళ్ళ కోసం అబద్ధాలు చెప్తున్నారో తెలుసు. కాబట్టే మొన్న మీరు అమరావతి పొద్దున్ననేమో చైనా, మధ్యాహ్నం ఏమో జపాను, సాయంత్రం సింగపూర్ అనగానే మరి అమరావతిలో మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో మన ప్రజలు అందరికి గుర్తుంది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇంకా పాత పద్ధతిలో మేము చెప్పిందే వేదం, మేము పట్టిన కుందేలకు 3 ఎకరాలు అనే రకంగా వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం. దానికి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం మేము, దేని ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ మీద విచారణ జరిపిస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తాం. అలాగే మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసినా 13 జిల్లాల ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తాం, అందరికీ సమన్వయం చేస్తాం. దాంట్లో వెనకబడే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. అలాగే ఒక అవినీతి రహితమైన పరిపాలన, ఒక పారదర్శక పరిపాలన అందజేస్తాం. మీరు ఎంత బురద చల్లితే, మేము ఎంత రచ్చగొడితే, మేము అంత కసిగా పనిచేస్తాం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ప్రజా సంక్షేమానికి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాం. తప్పు నుంచి మీలాగా మీరు ఏ తప్పులు మీరు చేయదలుచుకోలేదు. ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేసే సమస్య లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు చూశారు, రాబోయే రోజుల్లో కూడా మీరు గందరగోళం చేయాలని చూస్తున్నారు. దీన్ని ఏదైనా ఒక స్కీమ్ పట్టుకొని దాన్ని గందరగోళం చేయాలి. వైఎస్ఆర్ రైతు భరోసా పట్టుకొచ్చారు, వైఎస్ఆర్ రైతు భరోసా పట్టుకొస్తే దానికి ఏమంటారు? మీరు అంత ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది అంటారు. అసలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా ఏ స్కీమ్ ఉందా? మన ఎన్ఆర్ఎస్ చేస్తారు లాస్ట్ 5 ఇయర్స్, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడికి వస్తాయి? మన రాష్ట్ర ప్రజలు పన్ను కడితేనే ఆ పన్ను కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మనకి మళ్ళీ ఈ స్కీమ్స్ రూపంలో బ్యాక్ ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి అమెరికా నుంచి వస్తే లేదా అలా నుంచి వస్తాయి డబ్బులు. అంటే ప్రతిదానికి కూడా కోడిగుడి మీద ఏకలు పెరుగుతాయి, ప్రతిదానికి. తర్వాత ఏమో అమ్మఒడి పథకం పెడితేనేమో మీరు కార్పొరేట్ స్కూల్స్ మెయిల్ చేస్తాను అంటాడు. అసలు ఎందుకు పెట్టలా అమ్మఒడి? మరి ఫీజు రమస్మెంట్ పెడితేనేమో ఇది అంటాడు, వైఎస్ఆర్ రైతు భరోసా పెడితే అది అంటాడు, మద్యపాన నిషేధం పెడితేనేమో ఇదే చీపు లెక్కన అమ్మేస్తున్నారు. లేకపోతే మన వాళ్ళ గొడవ ఏంటి తెలుసు? మీరు విన్నారో ఫాలో అయ్యలేదు, సాక్షాత్ హౌస్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు రేట్లు పెంచేశారు. ఎవరికి మధ్య రేట్లు పెంచే చీలక ఏంటి నష్టం అర్థం కాదా? మధ్య రేట్లు పెంచేస్తున్నారు, తాగలేకపోతున్నారు బాబు కొనుక్కుని. అంటే అంత ప్రేమ ఉంది అనమాట వీళ్ళకి, ఆడవాళ్ళ మీద ప్రేమ లేదు వీళ్ళకి. మద్యం కొనలేక ఎవరైతే బాధపడుతున్నాడో వాళ్ళ మీద ప్రేమ ఉంది. వీళ్ళు వీధి వీధిని బెల్ట్ షాపులు పెట్టి మొత్తం
ఆడపడుచులక ఉసులు తెలియదు కాబట్టి అలాగే పోయారు అడ్రస్ లేకుండా. అయినా మళ్ళీ అయినా కూడా మళ్ళీ ప్రతి స్కీమ్ని మీరు చూడండి, ఏ ఒక్క మంచి పని చేద్దామన్నా కూడా ప్రతిదానికి అడుగడుగుని అడ్డు తగలటం, ప్రతిదానికి కుట్ర, ప్రతిదానికి దేనికో రంగు పొలవటం. అమరావతి అంటే ప్రాంతం రంగు కులం రంగు, ఇంగ్లీష్ అంటేనే మతం రంగు. అంటే ఇవన్నీ ప్రజలు తెలియదనుకుంటున్నారా? అన్నీ గమనిస్తున్నారు తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యులు, వాళ్ళు తెలుసు వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం ఎవరు ఏం చేస్తున్నారు అనేది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వాళ్ళే ఒక మంచి తీర్పు ఇస్తారు. కాబట్టి మీరే కంగారు పడొద్దని తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండటమే మా విధానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే మా విధానం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరు అడగండి. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతాం. అందరికి జాతకాలు కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. దాని గురించి ఎవరు సమస్య లేదు. రాష్ట్రం కోసం ఎవరు పనిచేస్తారో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు నిరోధంగా పనిచేస్తారో రాబోయే తెలుసుకుంటారు. మీరేమి అడుగుతున్నారు? సార్ నేను దయచేసి, రైతులు అంటే మాకు గౌరవం ఉంది, మాకు కానీ మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ. రైతుల గురించి ఏ రైతు అయినా రైతు రైతే, రైతే దేశానికి వెన్నెముక. ఇవాళ మనందరం ఇప్పుడు ఫోన్ చేసాం, ఎవరైనా తిన్నావా ఇలా డబ్బులు నేను ఏమైనా ఇది తిన్నావా, కాగితం నువ్వు కరెన్సీ కట్టలు తిన్నాను కదా. కాబట్టి రైతు నా ఉద్దేశం దేవుడితో సమానం, ఏ రైతైనా కూడా. కాబట్టి రైతుకి నేను ఏం చెప్తానంటే, రైతులకి అన్యాయం చేసే ఆలోచన అనేది అసలు కళ్ళ కూడా రాదు. వైఎస్ రాజశేఖర గారికి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ కళ్ళ కూడా రాదు. అలానే మీరు చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ అంటే ఏమన్నారు, బట్టల తీసుకొచ్చి కరెంట్ తెలియమని చెప్పారు. మహానుభావుడు ఫ్రీ కరెంట్ చూపించాడు లేదా, అయిపోయింది. మరి ఆ రోజు ఫస్ట్ రైతులు మాఫీ చేస్తే ఆయనే కదా. అలాగా మరి ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టింది ఆయనే కదా, అందరికి ఇచ్చారు వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకున్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి రైతుల్ని దయచేసి నేను ఒకటే కోరుతానండి, చేతిలో చిరసమైన నమస్కారం తెలియజేస్తారు రైతు సోదరులరా. మీరు ఆలోచన చేయండి విద్యతోటి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మీ భూములు తీసుకుని రాజధాని అభివృద్ధి చేస్తా అన్నాడు. నిజంగా ఆయన అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటే మీరు అనవచ్చు. మీరు కూడా గతంలో అప్పుడు ఎంపీగా పనిచేస్తారా, ఏం చంద్రబాబు నాయుడు చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సాక్షాత్తు చంద్రబాబు సీఎం గారు నేనే చెప్పాను, అయ్యా మీకు మీరు ఎవరు, మీకు మీరే కాంపిటీషన్, మీకు మీరే శత్రువు, వేరేవాళ్ళు కాదు. లేనిపోయి హైప్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. మీరు లేనిపోయి హైప్ క్రియేట్ చేస్తున్నారండి. ఓ పక్కనేమో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మనకి? కేంద్ర ప్రభుత్వానికి 29 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేస్తారు, లేదా సింగపూర్ వచ్చేస్తాడు, జపాన్ వచ్చేస్తాడు అని ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు. నిజంగానే ఆ గ్రాఫిక్స్ నిజంగా అసలు అనకూడదు. కానీ రాజమౌళి గారు అంటే చాలా గౌరవం, ఒక తెలుగువాడి యొక్క సత్తా మరి ఆయన ప్రపంచ స్థాయిలో చూపించాడు. ఆయన కూడా దీనికి నిర్మాణం చేసి ఆ గ్రాఫిక్స్ మొత్తం మనకు చూపించి నిజమే అనుకుంటా ఆహో అనుకుని మరి చేస్తే చెప్పాను ఆయనకి, డాడీ చెప్పాను. ఎందుకు సార్ ఎంత అంటే, లేదమ్మా ఆయన ఏమన్నా తెలుసా, మీరు 5 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు, నేను 50 ఏళ్ళ గురించి ఆలోచిస్తా అంటాడు. అసలు ముందు అది అంటారు కదా, తినడానికి తినడానికి గంజి లేదురా బాబు అంటే నాకు గంజి కావాలనుకుంది. అలా 5 ఏళ్ళు ఆయన అలా చేశారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. రైతు తెలుసుకోండి ఫస్ట్, దీనికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు భూమి తీసుకున్నప్పుడు నీ భూమి 5 సంవత్సరాలు డెవలప్ చేస్తుంటే కొంతైనా కొన్నైనా పర్మనెంట్ కట్టాలి కట్టుంటే ఇవాళ పరిస్థితి వచ్చేదా? అంటే ఎంతసేపు ఆయన ఆయన ఒక హైప్లో ఉంటాడు మనిషి, జగన్ కూడా హైప్లో క్రియేట్ చేయటం. సో దయచేసి ఈయన నేల మీద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఎప్పుడు నేల మీద ఉంటాడు, బుక్స్ మీద ఒకముందు నేల మీద ఉన్నప్పుడు నేల మీద ఉంటాడు. కాబట్టి వాస్తవ పరిస్థితుల్ని చెప్పి ముందుకెళ్తాను తప్పనిచ్చి. ఇది మీకు తెలుసు రాబోయే రోజుల్లో, అది కాదండి
ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాన్ని ఒక రాజధానికి ఎంచుకుని అక్కడ పరిశ్రమలు విద్యా సంస్థలు అన్నీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర జిడిపి పెంచడం సులువ ఏమీ లేకుండా స్ట్రాప్లు డెవలప్ చేసి సులువ చేస్తే మంచి డబ్బులుంటే మంచిదే. మన రాష్ట్ర బడ్జెట్ ఉన్నా సర్ప్లస్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇంకో డబ్బులు ఇచ్చినా మంచిదే. కరెక్ట్ పాయింట్కి వచ్చారు, అది కూడా ఆయనండి. చాలా మంది ఏమంటున్నారు, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష నేతకి ఆర్థిక పరిస్థితి తెలుస్తుందా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. చంద్రబాబు గారు ఏం చెప్పాడు ఆయన, అదిగా నాకు కేంద్రం ఇచ్చేస్తుంది, సింగపూర్ ఇచ్చేస్తాడు, వాడు ఇచ్చేస్తాడు, వీడు ఇచ్చేస్తాడు. మీరు చూసారు కదండి చార్టర్ ఫ్లైట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎలా తిరిగాడు 5 సంవత్సరాలు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో తిరిగాడు ఈయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి తిరగలేదా అండి. మరి చూసినంత మనం కూడా అనుకున్నాం, అందరం ఏమనుకున్నాం, అమ్మో వెళ్తాడు పాపం పొద్దునే చాలా కష్టపడిపోతున్నాడు, పొద్దునే చైనాలో ఉన్నాడు, సాయంత్రం జపాన్లో ఉన్నాడు, మళ్ళీ తెల్లవారు సింగపూర్